తండ్రి ఉంది, డాడీ పట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడికైనా పట్టుకోవాలంటే డాడీ తీసుకోవచ్చు బాత్రూమ్ లకి. నాకు చాలా బాగా బాగా అవుతుంది, చనిపోవాలనిపిస్తుంది. ఒక్కోసారి ఏం చేయాలో అర్థం అవుతారు. నమస్కారం అండి. నాకు ముగ్గురు ఆడపిల్లలు వికలాంగులు. వాళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చేవారికల్లా కాలు చేతులు పడిపోయినాయి. ఎక్కడెక్కడో చూపించినాము, తగ్గలేదు, ఉన్నదంతా అమ్ముకొని మరి హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టి చూపించినాము. ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయాం మేము, వికారి బతుక అయిపోయింది. మరి చిన్నప్పటి నుంచి మంచిగా ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు ఇంటర్ వరకు చదివి ఇవాళ నాడు ఉన్నట్లుండి మొత్తం కుప్ప కూలిపోయింది. నమస్కారం అండి. నా పేరు శకుంతల, మా భర్త పేరు వెంకటయ్య. ఫస్ట్ స్కూల్కు మంచిగానే వెళ్ళిర్రు, ఇంటర్ వరకు చదివిర్రు. చదివినాక పాపలకు 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చినాక ఇట్లా అయ్యిండ్రు. ఇట్లా ఉంటుంటానే నడుస్తూనే కులవాడిపోతుండ్రు. మాకు చాలా పరిస్థితి బాగాలేదు, చాలా బాధగా ఉంది. మాకు బాధ వెళ్ళలేకపోతుంది. మాకు ఆ పిల్లలు నెల నెలకు ఇట్లా మంత్ అయితే అదైతే చాలా కష్టమవుతుంది. నాకు చేయలేకపోతున్నా నేను, ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు నాకు. నా పిల్లలు సరిగ్గా అందరు చదువుకున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయినాయి అయిపోయి నా పిల్లలు ఇంట్లోనే పడున్నారు. ముసలిలాగా ఒక ముసలిలాగా అయిపోయింది అలా పరిస్థితి. ముసలిలో కట్టబట్టుకొని అక్కడికే నడుచుగా నా పిల్లలు కానీ కూడా లేని పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మాది మీరే సాయం చేయండి, ఏదైనా సాయం చేసి మా పిల్లలకి. మీరు అందుకారం నడిస్తేనే మాకు ఇంట్లోకి వెళ్తాను, లేకపోతే లేదు. మా ఆయన నేను పిల్లలు చూసుకుంటేనే ఉండాలి. ఇక ఎంతసేపు ఒక ముద్రాన్ని కానీ ఒక బాత్రూమ్ కానీ అన్నిటికీ మేమే చూసుకొని మేమే చేసుకుంటాం, మేమే మాలోనే మేమే ఊపులుకుంటాం, మేమే ఉండాలి. దయచేసి మాకు సాయం చేయండి, ఏదైనా సాయం చేసి దుకాణం సాయం చేసి పెద్దగా కొంచెం పెద్దగా పెట్టించి మమ్మల్ని ఆదుకోండి. కొంచెం దుకాణాలు సామాన్లు అమ్ము.